करो। మీరు ఈ మధ్య ఎందుకంటే త్రిష గారి లాగా కనిపిస్తున్నారు హీరోయిన్ లాగా ఎంత ఐస్ చేసినా పాయింట్ పాయింటే ఆయన ఐస్ చేసాడు కాబట్టి నేను త్రిష లాగా కనిపిస్తున్నా అనవసరంగా చేసాడు అనవసరంగా చేసాడు మీ ఆయన మంచిగా ఉన్నాడా మస్తున్నాడు అక్క మీకు తెలుసా మీకు మనవాడు అసలు ఎన్నిసార్లు అడిగానో నేను లేదక్క అసలు ఇంట్రెస్ట్ లేదు నేను చేసుకోని పెళ్లి అని చాలా సార్లు గట్టిగా చెప్పాడు అవును అన్నిసార్లు చేసుకోనంటే నాకు అతని మీద డౌట్ వచ్చింది సుదర్శన్ తన పెళ్లి చూపుల గురించి చెప్తాడు పెళ్లి చూపులు చూసుకొని వచ్చామండి ఫాదర్ కి చెప్పాను ఇప్పుడే వద్దులే కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని ఇలా పట్టుకున్నాడు మా నాన్న పెద్ద అందంగా ఉంటావా లేదు పెద్ద చదువుకున్నావా లేదు అన్నిటికంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయావు నీకున్న ప్లస్ ఏదైతే ఉందంటే నువ్వు నా కొడుకుగా పుట్టడం ఒక ఆస్కర్ అవార్డ్ విన్ చేయడము హాలీవుడ్ కి వెళ్ళడము నువ్వు నిద్రపోవద్దు నువ్వు నిద్రపోవద్దు మై డియర్ రీడ్ స్టూడెంట్స్ మై డియర్ ఆడ్ స్టూడెంట్స్ అసలు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు తెలుసా అండి వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి సిగ్గుపడుతున్నావు సిగ్గులేందానా సిగ్గులేందానా నేను ప్రేమిస్తున్న అతను ఎలా ఉంటాడు చెప్పు 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 రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి కాళ్ళేగా కాళ్ళేగా ఆ దిక్కుమాలిన ఉన్నే ఈ దరిద్రుణ్ణే ఆ శాతగానున్నే మిస్టర్ రివెంజ్ సుదర్శన్ మనతో పాటు కూర్చొని ఉన్నారు నమస్కారం సుదర్శన్ గారు నమస్కారం ఇండస్ట్రీలో హీరోస్ అంతా మీ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారంట నిజమేనా అవును మాది డేట్స్ బిజినెస్ 30 ఎకరాల తోట ఉంది మాకు సినిమా మీరు ఎప్పుడు తీస్తున్నారు ఆల్రెడీ తీసాను జనాలు చూడట్లేదు వాట్ సినిమా టైటిల్ ఏంటి పాన్ ఇండియా యాంకర్ సుమ మీద మీ అభిప్రాయం ఏంటి ఆమె ఎవరు కావాలంటే నేను ఇస్తాను నీకు పనిష్మెంట్ వాడితో డాన్స్ కాదు వాడితో ఎవరు ఓ పని సిరి వాడేస్తారా సిరి వాడేస్తారా ఆ సిరి రమ్మ ఇదేంటక్క వాళ్ళకి కదా పనిష్మెంట్ ఇగో ఇగో లక్ష్య తీసుకోండి పనిష్మెంట్ బాగుంది రెడీ మ్యూజిక్ సిరి ఫస్ట్ టైం నీ కోసం ఒక అబ్బాయి కింద పడిపోయాడురా ఫస్ట్ టైం ఏంటి ఫస్ట్ టైం కదా ఇప్పుడు మీరిద్దరంట చేయండి లక్ష తీసుకోండి ఏమైతే నా వల్ల కాదు పట్టరావులు ఆహా గట్టిగొత్తురా నేను కాటరాజు సూర్యుడు వాళ్ళ అంబేడి పీడి కనపడది పక్కడుకో ఒక్క నిమిషం అంత గట్టిగా పట్టుకో కానీ చెయ్యి ఇరిగిపోద్ది సూర్యుడు ఓ అమ్మా ఆగు డైలాగ్ అయిపోలే ఇప్పుడు అందరికి చెప్తున్నా వీడిని గాని ఎవడైనా కాపాడాలని వస్తే కాట్రాజ్ కటింగ్ సూర్యుడు ఆడపోయినావురా బస్ ఎక్కాలరా సూర్యుడు అమ్మ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే పోద్ది బస్సు సూర్యుడు సూర్యుడు లే అని ఇంత కాస్ట్లీ డిజైనర్ వేరుపాడు మీ పెట్టి లే అంటే వాడు యాడ్ లేస్తాడు కాదు వాడు లేచి కొడుతున్నారేంటి సూర్యుడు నీకు ఇలా అవ్వడంతో నా కంటి చూపు తిరిగి వచ్చేసిందిరా టాపిక్స్ ఎలక్ట్రిసిటీ చిన్న జీవులు
ఆయన ఏంది చిన్న జీవులు అనగానే అలా దూకుతున్నాడు? రెండు చెప్పలేరు, మీరు చెప్పలేరు, మేమేం చెప్పలేము. వాళ్ళే నిన్ను, వాళ్ళే నిన్ను. ఇంత ఉంటుంది, నాలుగు కాళ్ళు ఉంటాయి, ఏంటో చెప్పు. చంటి చంటి ఆయనకి నాలుగు కాళ్ళే ఉన్నాయి. హలో, రాత్రి 9 తర్వాత ఆయనకి నాలుగు కాళ్ళు ఉంటాయి, నాలుగు కాళ్ళు ఉంటాయి. హీరోయిన్ ఓకే, మ్యారేజ్ షాట్ మ్యారేజ్ అనుకున్నా, షాదీ కర్నే కా జిజిక్ కర్నా, తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. నాది నేపాలీ డైరెక్టర్, ఓకే. అమ్మకి తాళి కట్టాలి, తీసుకుపోవాలి. రెడీ, టేక్ కెమెరా, యాక్షన్. సూర్యుడి దండం పెట్టు. తాళి కట్టు. నేపాల్ తాళి కట్టరు, సూర్యుడికి దండం పెట్టడం. షాప్ మేరీ బేటీ షాదీ, షాదీ హో గయా, ఓ మేరీ బర్బాద్ హో గయి. ఐసా హాత్ పకడ్ కే లేకే జాతు హైదరాబాద్ మే. నాకు బేటీకి ను హైదరాబాద్ తీసుకుపోతాయి. నీకు తీసుకెళ్ళను, బేటీకే తీసుకెళ్తాను. నా బేటీ ఎక్కడ ఉంటాయి, నేను కూడా అక్కడే ఉంటాను. ఎందుకు ఈ తలకైన నెప్పాకు? నేను వస్తాయి, హైదరాబాద్ పోతాయి, ఒక రౌండ్ కొట్టు. ఎవరు ఎవరిని తీసుకెళ్లారా, ఎవరు ఎవరిని తీసుకెళ్లారా? తీసుకొచ్చాను ఒకదాని మీద కష్టపడుతున్నావని. నీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేపించుకొని ఓన్లీ సాయంత్రం పూట వదిలేస్తుండు. మేరీ బేటీ కో క్యూ మార్తా హై? మై దేఖా అప్నే హాతో సే చిచిక్ ఆంఖో సే యే యే. నేను నేపాల్ వెళ్ళలేదు, నాకు ఈ పాపానికి నాకు సంబంధం లేదు, వీడు ఎవడో నాకు తెలియదు. ఏదో ఒకటి చెప్పవే. ఫ్లవర్స్ అయ్యే ఓ దోహే లేలు. మేము మీకు మంచి సమోసాలు ఇస్తాం. ఓ వెల్కమ్. కానీ నేను డైట్ లో ఉన్నాను. ఆ డేట్ లో ఉన్నా? డేట్ లో లేనురా, డేట్ లో లేనురా. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వాళ్ళు కీటో డైట్, క్రీమ్ డైట్, వాటర్ మెలన్ డైట్, వాట్ ఇస్ దిస్? నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్. నేను డిగ్రీ డైట్. అయితే ఏంటంట, అరే వాడు ఒక్కడ అరవమ్మా, నువ్వు అరవు. వాడు కాంతారాలు అరుస్తున్నాడు. వాడు ఇంకా కాజల్ అరుపు చూడలా. ఏది కాజల్? ఒకసారి అరు. అరవాల్సిన అవసరం లేదు, మాట్లాడితే చాలు. నా మాటలు అలా వినిపిస్తాయి. కాంతారా సినిమా మీరు ముందు చూసారు, మేము హౌస్ లోనే చూసాం.